పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈ రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారికి రాబడిన సమాచారం మేరకు ఏలూరు పరిధిలోని కోడేలు గ్రామంలో అక్రమ మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించి దుగ్గనపల్లి రాజా సన్నాఫ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి టయోటో కారుని సీజ్ చేసి కారులో ఉన్నటువంటి తెలంగాణ మద్యం బాటిళ్లను 44 మద్యం సీసాలను 19 బీర్ సీసాలు మొత్తం 63 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. తదుపరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ రైడ్లో పాల్గొన్న వారు ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ఎస్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐపి సుబ్బారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కె సత్యబాబు, ఎన్ గణేష్, ఈసీజీ సీతారాం, హెడ్ కానిస్టేబుల్ జి మురళీకృష్ణ పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.